నమః. హరిః ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5/6/2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళపక్షము, చతుర్దశి, రాత్రి 7:57 వరకు ఉండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతున్నది. కృత్తికా నక్షత్రం రాత్రి 9:18 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:41 వరకు, వర్జము ఉదయం 9:56 నుంచి 11:27 వరకు. అలాగే అమృత ఘడియలు రాత్రి 7:01 నుంచి 8:32 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు, సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:45కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక మనం రోజువారి ఫలితాలు వెళ్ళినప్పుడు మేషరాశి వారికి ఈ రోజున అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలే కనబడుతున్నాయి. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు. శస్త్రచికిత్స ఏమైనా కానీ తప్పకుండా దానివల్ల పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశం. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. నూతన వాహన యోగం, విద్యా సంపన్నత, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి, రైతన్నలకు కూడా అనుకూలవంతంగా ఉండబోతోంది. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభాలు. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోనూ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోనూ, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారాల అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్కి లాభాలు, సోషల్ మీడియా, సర్వే జర్నలిస్టుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల జూదం వల్ల ధన ప్రాప్తి. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి అనుకూలవంతమైన శుభస్థితి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కలిసి వచ్చే అవకాశం. కళాకారుల క్రీడల అభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి లాభాలు ఉన్నాయి. విద్యార్థి, విద్యార్థులకు అనుకూలత. కుటుంబ సౌఖ్యం బాగా ఉండబోతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పంచగ్రహ కూటమి అనుకూలమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. చాలా మంచి లాభాలు, ఆత్మస్థైర్యం, గంభీరమైనటువంటి తత్వము, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడము, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కళాకళ క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జన్, షూ పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం తొందరపడతాను, మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి కనబడుతోంది. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచి లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంది. లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చును. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలతో లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళామండలికి అదృష్ట యోగం, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి లాభము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామండలికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. విద్యార్థి, విద్యార్థికి లాభాలు, ఉద్యోగస్తులకి అనుకూలత. విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా కొంతవరకు ప్రయోజనవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది.
ఆధ్యాత్మిక ప్రయాణాలు బలంగా ఉంటాయి. భగవద్గీత పారాయణ చేయండి, సామూహికమైనటువంటి విష్ణు సహస్రనామ పారాయణలు పాలు పంచుకునే అవకాశం, ఏదైనా యజ్ఞయాగాది క్రతుల్లో కూడా పాలు పంచుకునే అవకాశం కనబడుతోంది. చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. రైతులకి మంచి ధాన్యం లభించడం, దుఃఖితుండడానికి ఏర్పాటు జరిగి జరగడం, పూలు పళ్ళు పండించే లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు పొందుకునే అవకాశం మీరుదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2-5 అంకెలను అదృష్ట అంకెలే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వ్యస్త చంద్రుడు నష్టాన్ని కలిగిస్తాడు, తొందరపాడుతనం, అనవసర వివాదాలు, దీన్ని పంచగ్రహ కూటమితో ముడిపెట్టుకోకండి. మరి మిథున రాశి వారికి చంద్రుడు ఉచ్చస్థితే కదా, మీరు ఒక ఛానల్లో చెప్పారు కదా ఉచ్చస్థితిలో చంద్రుడు అని చెప్పేసి, మన నష్టం ఎందుకు వస్తుంది? మంచివాడైనా సరే చెడ్డవాళ్ళతో సావాసం చేసినప్పుడు, ఒక మంచి వ్యక్తి అనుకుందాం, మంచి ప్రభుత్వ అధికారి, మంచివాడు చాలా మంచి పనులు, ఈరోజు వాడిని కర్మగాలి మద్యపాన సేవన చేయడము, లంచం పుచ్చుకోవడం జరుగుతుంది. కర్మగాలి అది అవతలాల బలంగానో లేదా బలవంతంగానో లేదా కూల్ డ్రింక్లో అవతల వాడు ఆ మద్యపానం కలిపి ఇవ్వడం వల్లనో ఏదైనా కారణ చేత ప్రమేయం లేకుండానే ఇబ్బందులు పాలవుతాడు లాగా అన్నమాట. మీరు మిథున రాశి వారికి తప్పకుండా అటువంటి నష్టము, ఇతరుల వల్ల దుష్టుల సావాసం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం. అలాగే ఈ ధనాధిపతి అవ్వడం వల్ల కొంత ఆర్థిక నష్టాన్ని పొందుకుంటారు. ధనాధిపతి చంద్రుడు ఈ రాశి వారికి, కానీ వేయంలో ఉన్నాడు. అనవసర ఖర్చులు, గొప్పల కోసం ఖర్చులు, తిప్పల కోసం ఖర్చులు పెట్టడం, తప్పుడు పని చేయడం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు పనులు చేయడం లాంటివన్నీ కలుగుతాయి. పెట్రోలియం బేకరీ నిర్పదాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలోనూ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులకు, క్రీడాకర గమ్మనాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. అలాగే సమయపాలన, పూర్తి స్థాయి విశ్వాసం, నమ్మకంతో మీరు పరీక్షల్లో పాలు పంచుకోండి. ఐఎల్స్, జిఆర్ఈ, ట్యూబ్ లాంటి పరీక్షల్లో కూడా వీలైతే వాయిదా వేసుకోండి, లేదా సమయానుకూలంగా ముందే వెళ్ళే ప్రయత్నం చేయండి. అటెంప్టేషన్ ప్రజెంట్గా చూసుకోండి, అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ బాగా ఉండాలి. తద్వారా మీకు అనుకూలవంతమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. కానీ ఈరోజు విద్యలో నష్టం అని తెలుస్తుంది. కుటుంబ సంబంధమైనటువంటి చికాకులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని, భవిష్యత్తు నాశనం చేసే అవకాశం. అలాగే విద్యను పక్కకు పెట్టి పనికి మారినటువంటి ప్రేమ కలాపాల్లో పరీక్షలు ఎగ్గొట్టి సరదాగా తిరగడం అనేది మీకు తీవ్ర స్థాయి నష్టాన్ని కలుస్తుంది. పరువు భంగమే, ఆడపిల్లలు జాగ్రత్త, తొందరపాడుతనము, తల్లిదండ్రులను ఎదిరించడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటర్ల వల్ల నష్టము, స్వర్ణకార వ్యాపారతకు ఇబ్బంది, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కష్టాలున్నాయి, కళాకారులు, క్రీడాకారులు నష్టపోయే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. పూలు పళ్ళు కూరలు పండించే వారికి కూడా ఇబ్బందులు, నకిలీ విత్తనాలు బెడద ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు కూడా ప్రబలే అవకాశం కనపడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలిసిక వ్యాపారంలో, అలాగే ఈవెంట్ మేము వారికి, బుర్బలతో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంప్ డిపో, బాణసంచ కర్మాగారంలో నష్టాలు. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం ప్రయత్నం మీకు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు, లేదా తొందరపడతనంతో ఉద్యోగానికి రాజీనామా చేస్తే కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం లేదు, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి అనుకోని ఇబ్బందులు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కానీ నష్టపోయే అవకాశాలు, నమ్మిన వారు మోసం చేసే అవకాశం, కుటుంబ సభ్యులతో విరోధం, మరి వాళ్ళ మౌనంగా ఉండడం, భగవద్గీత పారాయణం చేసుకోవడం మీకు శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. భగవద్గీతలో కూడా 9-18 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా పెసర్లు, బియ్యము దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఉదయం 8:56 నుంచి 11 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7-9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అత్యంత లాభదాయకమైన స్థితి. మళ్ళీ దీని కూడా పంచగ్రహ కూటం వల్లనే ఇలా వచ్చిందనుకోకండి. ఏమిటి గురుగారు ఇందాక నుంచి పంచగ్రహ కూటమే పంచగ్రహ కూటం అంటానంటే, అక్కడ ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా వచ్చాయి. అన్ని ఛానల్స్లలో లక్షల మంది చూస్తున్నారు, ఏమిటి ఈరోజు యాగం చేసుకోవాలా, హోమం చేసుకోవాలా, చేసి పెడతాను, నేను కూడా బ్రహ్మాండం చేసి పెడతానండి, నో ప్రాబ్లం. ఎవరైనా మీకు శ్రీ ఉక్త హోమం కానీ, శ్రీచక్రార్చన కానీ, లేదా చండీ హోమం కానీ, సుదర్శన హోమం కానీ, లక్ష్మీ సుదర్శన హోమం కానీ, ఏ హోమాలైనా చేసి పెట్టగలుగుతాను. నేను పురోహితుడినే,
కానీ పంచగ్రహ కూటమి ప్రభావం చేతనే మేము చేసుకోవాలి, రూల్ ఏం లేదండి. ఈరోజు నేను తప్పకుండా మీరు కావాలంటే సూర్యాస్తమయ సమయంలో అంటే ప్రదోష కాలంలో మీకు హోమం చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా మన ఆఫీస్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, తక్కువ ధరలోనే మీకు నేను చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను, అవి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైనా సరే సంసిద్ధంగా ఉన్నా నేను, కానీ పంచగ్రహ కూటం వల్లనే వీరికి లాభం వస్తున్న విషయంలో అపరం. బట్ ఈరోజు వీరికి లాభకరమే, అంటే ఐదు గ్రహాలు ఏకాదశిలో ఉండడం వల్ల లాభమే, ఏకాదశిలో రవి లాభమే. మరి ఏకాదశిలో రవి దేనికి లాభం? ముహూర్తానికి లాభం. బట్ గోచారంలో ఏకాదశి రావి గ్రహాలన్నీ కూడా ఉన్నప్పుడు అత్యధికం, ఎందుకంటే మంత్రులు చెప్తారు సమస్త గ్రహాణం ఏకాదశ స్థాన ఫలాప్రాప్తిరస్తు అంటారు. అంటే ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా శుభాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సంతానాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కనుక తప్పకుండా ఈ రాశి వారికి ఈరోజు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆత్మస్థైర్య, ధనధాన్య వృద్ధి, లోన్ సౌకర్యం, గృహయోగం, కళాకారులకు లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ నాయకులకు అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడకు అభివృద్ధి, అలాగే విదేశాల్లో కళా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నిపుణులకి, మత్స్యకారులకి సంపద బాగా ఉంది, రొయ్యలు చేపలు చెల్లె వారికి అనుకూలత, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారంలో అనుకూలత, ముద్రణాలయంలో లాభాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ బావుతో వారికి అనుకూలవంతమైన శుభస్థితి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకోవచ్చును, అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చును, గృహము స్థలము పొలము కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు అనుకున్నటువంటి ప్రతి పనులలో మీరు విజయం సాధిస్తారు. విద్యార్థులకి లాభం, ఉద్యోగత్తులకు అనుకూలత, అనుకున్న చోటికి బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రయత్నం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అలాగే ఈవెంట్ మీద వారికి ముఖ్యంగా విదేశాల్లో ఈవెంట్ చేసే అవకాశం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, అవార్డు రివార్డు అందుకునే అవకాశం, మంచి ఉన్నత స్థాన ప్రయోజనాన్ని పొందుకునేటువంటి శుభయోగం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి ప్రతి కార్య సిద్ధి పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8-3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా ఉద్యోగము లేని వారికి ఉద్యోగ లాభము, అనుకున్న చోటికి ఉద్యోగంలో మార్పులు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఒక స్థానం నుంచి మరొక స్థానానికి కానీ, ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు కానీ మారడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ఆరోగ్యం, బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి, ధనం, ధాన్య, ఆనంద, ఉద్యోగ, విద్యా లాభాలు, ఐఎల్స్ జిఆర్ఈ టూఫిల్ అనే పరీక్షల లాభం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, శుభవార్త శ్రవణం, వివాహ యోగం, సత్సంతాన వార్త వినడం, అనుకూలమైన దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన షూ పరిశ్రమ అనుకూలత, ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకి స్వదేశంలో విదేశాల్లో ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జిన షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, డెలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం, బంధుమిత్రుల సమాగమం, ఫార్మా సిమెంటు ఐరను ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారి న్యాయవాదులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి చోట వృత్తిలోను వ్యాపారంలోను కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారి జ్యోతిష్య పండుగ కూడా మంచి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, చాలా అనుకూలమైనటువంటి శుభయోగాల పరంపర, యజ్ఞయాగాది క్రతువులు కూడా పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2-7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి ఫలితాల విధంగా ఉన్నాయి, అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. అంటే మరి ఇక్కడ పంచగ్రహ కూడా ప్రభావం లేదా అండి? అంటే 5వ స్థానంలో శుభగ్రహాల యొక్క యుతి అనుకూలంగా ఉండడం చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. వీరికి వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపారం, ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీరు ప్రయత్నం చేయండి, లాభం కలుగుతుంది. మళ్ళీ కొంతవరకు కొంతమంది ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి ఈరోజు మొగుడు పిల్లలు కలిస్తే తప్పుడు సంతానం పుడుతుందని,
అప్రయోజకులు పుడతారనేటువంటి మరి తమ్ముడు చెప్పారు, మరి నాకు అర్థం కాలేదు కానీ అలాంటివి కూడా చెప్తున్నారు. మరి ఇంత దారుణమైనటువంటి విషయం నాకు అర్థం కాలేదు. సో అఫ్ కోర్స్ మనం కూడా మన దాంట్లో కొద్దిగా గంభీరంగా కొద్దిగా భయంకరమైనటువంటి తమ్ముడు పెట్టి మిమ్మల్ని మా వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటాం. కారణం ఏంటంటే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం కొరకు మాత్రమే తప్ప ఎవరినో అవమానించాలనో భయపెట్టాలని కాదండి. ఆ విషయాన్ని గ్రహించండి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అలాగే వస్తువులు పోగొట్టుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం నష్టాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి ఇబ్బందికర వాతావరణం, సీనియర్ సిటిజన్స్, మహిళా వాళ్ళు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిస్థితులు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసిన కర్మాగారంలో నష్టాలు పొందుకోవచ్చు. అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, విద్యలో శ్రద్ధ పెట్టండి, పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయకండి, సువర్ణ వజ్రాభరణాలు జాగ్రత్తగా చూసుకోండి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వస్తువులు పోగొట్టుకోవడం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం, అగ్ని ప్రమాదాలు పడే అవకాశం, రసాయన కర్మాగారం జాగ్రత్తగా ఉండండి, కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండండి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీలోను, ఎల్ఐసి మెడికల్ గురిమణిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, నూతన గృహయోగము, స్థలలాభాన్ని పొందుకుంటారు. సో వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది, తప్పకుండా ఈ రాశి వారు భగవత్ కృపాకటాక్షలు పొందుకునే ప్రయత్నాన్ని చేయండి. వీరికి ఉదయం 10:45 నుంచి 11:55 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించి మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి సహజంగానే అష్టమ స్థాన చంద్రుడు, కానీ అదే తులాలగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో వృషభంలో ఉండడం వల్ల కొంతవరకు స్త్రీమూలక ధనప్రాప్తి ఉంటుంది. అంటే మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్తలు లాంటి ఉంటుంది. కానీ ఈ గోచార ఫలితంలో అష్టమ చంద్రుడు, అష్టమ లగ్నం కూడా, అంటే 6:40 వరకు దాదాపుగా వృషభ లగ్నమే ఉంది, 6:40 తర్వాత మనకి మిథున లగ్నం అవుతుంది అనుకోండి, బట్ లగ్నాధిపతి కూడా మీకు స్వక్షేత్రంలో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు కాబట్టి తప్పకుండా అనుకుంటా. పోనీ మిథున లగ్నాధిపతి అయిన బుధుడు కూడా అక్కడే ఉన్నాడు అష్టమంలో, కనుక కొంత ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. అంటే పనికి మాలిన వ్యక్తులతో మీరు చేసేటువంటి తప్పుడు పనులు నష్టాన్ని కలిగిస్తాయి. దొంగ జ్యోతిష్కుల బెడద ఉంటుంది వాళ్ళ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. దొంగ జ్యోతిష్కుల బెడద, మీకేదో ప్రమాదం జరగబోతుందని మిమ్మల్ని వారి యొక్క అహభావం చేత, ఆహార్యము చేత మిమ్మల్ని నష్టము చేసేటువంటి అవకాశం. గొప్పగా నాకంటే గొప్ప పండితుడు ఎవరు లేరు, నేనే సాక్షాత్తుగా జమదగ్ని మహర్షిని, పరాశర మహర్షిని అనేటువంటి భావనతో చెప్పేటువంటి దొంగ జ్యోతిష్కులు మిమ్మల్ని ప్రమాదం నెట్టేస్తారు. జాగ్రత్తగా ఉండండి, ఏమాత్రం అందులో అనుమానం లేదు, కాబట్టి అప్రమత్తంగా ఉండండి. విద్య, ఉద్యోగ, వ్యాపార విషయంలో జాగ్రత్త, అనవసర వ్యక్తులు నమ్మకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టం, నకిలీ వైద్యుల బెడద, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకాలం, ఎల్ఐసి మెడికల్ గురిమణిజెంట్లకు ఇబ్బందులు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ, కళాకారులు, క్రీడాకారులకు కానీ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోనటువంటి ఆకస్మిక దుస్సంఘటనలు, ఆడపిల్లలకి మానాభమానాలు ఉన్నాయి, జాగ్రత్త. పబ్ కల్చర్లు, రేవు పార్టీలకి వెళ్ళకండి, కుర్చు దుస్తులు ధరించే ప్రయత్నం చేయకండి, అది మీకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. పర్వాలేదు, మీకు సమాన హక్కులు కావాలంటే హక్కులు వేరు, సమానమైనటువంటి పోకడ అనేది కరెక్ట్ కాదు. పరాయి దేశంలో అసభ్యమైనటువంటి వస్త్రధారణ మనకి అనుసరణీయము కాదు, అక్కడ వారి వారి కాలమాన పరిస్థితులు బట్టి వేసుకుంటారు. నేనేదో ఆడపిల్లనేమి అవమానం చేయట్లేదు, నా ఇంట్లో అందరూ కూడా, మా పిల్లలందరూ ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు మాకు, కాబట్టి అపహాస్యపడేటువంటి మీ కుటుంబం తలదించుకుని చేయకండి. పోనీ మీ తల్లిదండ్రులకు కూడా మీరు నచ్చినట్టయితే సమాజానికి మంచిది కాదు, అది అటువంటి తల్లిదండ్రులు కూడా సమాజానికి నాశనం కోరుకునేవారే. ఎందుకంటే మీరు వేసుకున్నటువంటి దుస్తుల వల్ల పరాయి వాడికి కామం కలిగి వాళ్ళ అమ్మను చూడరప్పుడు అవుతుంది, ప్రత్యక్షంగా నువ్వు కనపడుతున్నప్పుడు వాడు అమ్మని ఎందుకు ఊహించుకుంటాడు, ఇది ఆలోచించండి. తద్వారా మీకు ప్రమాదం కలిగేది మీకే, కాబట్టి ఆలోచన చేయండి. నన్ను ఏదో విమర్శిస్తున్నానని చెప్పగలండి, నా గురించి కామెంట్ చేసేటువంటి అర్హత కూడా ఎవరికి లేదు, అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కాబట్టి సంప్రదాయబద్ధంగా ఉండడం చెప్పడంలో నా తప్పేం లేదు. మద్యపాన సేవ చేయడం, ధూమపానం, ఇవన్నీ కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఈరోజు వీరికి అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, కష్టము, నష్టం ఉంది కాబట్టి ఆడపిల్లలు జాగ్రత్తగా నుండి, వృత్తి ఉద్యోగాలు అప్రమత్తంగా నుండి, వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి.
ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలను కనుక దూరంగా ఉండడం, లంచాలు పుచ్చుకోకపోవడం, ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ సెక్టార్లకు కూడా ఉద్యోగం రాజీనామా చేయకండి, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే మనకి అమావాస్య ఘడియలు కదా, ఇప్పుడు రవిచంద్రుడు కలుస్తున్నట్టే అమావాస్య వచ్చినట్టే ఈ అమావాస్య ఘడియలో సముద్రం కాస్త ఆడుపోట్లు ఎక్కువగా ఉంటాయి. దీనికి పంచగ్రహ కూడా మనకు సంబంధం లేదు కాబట్టి అనవసరంగా దాని గురించి ఆలోచించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజున అమావాస్య దగ్గర ఉన్నాం కాబట్టి చతుర్దశిపై అమావాస్య వచ్చేసింది మనకి రాత్రికి, కాబట్టి తప్పకుండా మీరు సముద్రపు ఆటుపోట్లు ఎక్కువంటే కనుక మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకండి, రొయ్యలు చేపలు నష్టం కలిగే అవకాశం, ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి ఏం చేయాలి? భగవద్గీత పారాయణం 5 నుంచి 9 అధ్యాయాలు చదవడం, అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, దుర్గమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని ప్రశాంతత పొందుకుంటారు. సోషల్ మీడియా సార్ తెలిసిన వారు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ యొక్క పూజ భగవంతు ఆరాధన చేస్తూ ఉదయం 9:26 నుంచి 10:30 వరకు, తిరిగి సాయంకాలం 5:17 నుంచి 6:50 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్థైర్య ధైర్య ఆనందాది అదృష్ట యోగాలు, రాజకీయ రంగంలో మంచి పదవి ప్రాప్తించుకునే అవకాశం, కళాకాల క్రీడలు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండడం, పోగొట్టుకున్న వస్తువులు లభించడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తొవ్వి వారికి, తోలూరు ఎగ్జిబిషన్ షూ పరిశ్రమ లాభాలు, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో అనుకూలత, పేరు ప్రఖ్యాతులు. రాజకీయ రంగంలో కూడా మంచి శుభయోగాలు, తప్పక మంత్రి పదవి వస్తుంది. సినిమా రంగంలో తప్పకుండా అనుకూలవంతమైన శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి లాభాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, అనుకున్న చోటుకి ఉద్యోగంలో బదిలీలు పొందడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోబోతున్నారు. సుఖము, సంతోషము, ఆనందము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలత, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, అనేకమైనటువంటి వివాదాలను తుడిచిపెట్టుకోవడం, చాలా మంచి ధనధాన్ని వృద్ధి పొందుకోవడం, విశేషమైనటువంటి రాజ్య లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ ఉన్న పదాలకి, ఈవెంట్ మేన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రిగ్జన్ షూ పరిశ్రమంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా సజ్జనిస్టుల వారికి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీ లోను, ఎల్ఐసి మెడికల్ గురిమణిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, నూతన గృహయోగము, స్థలలాభాన్ని పొందుకుంటారు. ప్రతి చోట గౌరవాన్ని, వ్యాపార భాగస్వామి అనుకూలతని, విద్యా పరిపూర్ణతని, విదేశయానాన్ని, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోగలిగే అదృష్టాలు బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అత్యంత అదృష్టవంతమైనటువంటి జాతకం ధనుసు రాశి వారికి చాలా చాలా ప్రశాంతత, ఆనందాది శుభయోగం, ధనధాన్య వృద్ధి, ముఖ్యంగా రుణ విమోచనాన్ని పొందుకోవడం, ఏ వ్యాపారమైనా కలిసి వచ్చే అవకాశం, ఈరోజు ప్రారంభం చేసి ఏ కార్యక్రమైనా మీకు విజయము తథ్యము, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తొవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన కూడా అనుకూలంగా ఉంటుంది. వస్తులాభము, వాహన యోగము, స్థిరమైనటువంటి గృహయోగము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లకి అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, రైతన్నలకి సానుకూలవంతమైన శుభయోగాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం ఏర్పడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ మంచి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ధనము, ఆనందము, విదేశీయాను, ప్రశాంత జీవనాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా
అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. అంటే మరి ఇక్కడ పంచగ్రహకుడ ప్రభావం లేదా అండి? అంటే ఐదవ స్థానంలో శుభగ్రహాల యొక్క యుతి అనుకూలంగా ఉండడం చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. వీరికి వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారాలు, ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీరు ప్రయత్నం చేయండి, లాభం కలుగుతుంది. మళ్ళీ కొంతవరకు కొంతమంది ఈ యొక్క పంచగ్రహ కుటుంబం గురించి, ఈరోజు మొగుడు పిల్లలు కలిస్తే తప్పుడు సంతానం పుడుతుందని, అప్రయోజకులు పుడుతున్నటువంటి మరి తమ్ముని చెప్పారు, మరి నాకు అర్థం కాదు కానీ అలాంటివి కూడా చెప్తున్నారు. మరి ఇంత దారుణమైనటువంటి విషయం నాకు అర్థం కాలేదు. సో ఆఫ్ కోర్స్ మనం కూడా మన దాంట్లో కొద్దిగా గంభీరంగా కొద్దిగా భయంకరమైనటువంటి తమిళిల్స్ పెట్టి మిమ్మల్ని మా వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటాం. కారణం ఏంటంటే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం కొరకు మాత్రమే తప్ప ఎవరినో అవమానించాలనో భయపెట్టాలని కాదండి. ఆ విషయాన్ని గ్రహించండి. ప్రస్తుతానికి భార్యాభర్త ఈరోజు కలిస్తే ప్రమాదమా అనేటువంటి విషయంలో దానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. కొత్త దంపతులు ఇప్పుడు ఆ మూడు రోజులే ముహూర్తం చూసుకోవాలి. మొదటి రోజు ముహూర్తమే ముందు చూసుకోవాలి, తర్వాతకి ప్రతిరోజు ముహూర్తం అనేది నిజమే. కానీ అమావాస్య రోజులలో మనం వద్దని చెప్తాం ఎప్పుడైనా సరే. అమావాస్య, పౌర్ణమి, తర్వాత మనకి అష్టమి, తర్వాత మంగళవారము, ఏకాదశి పర్వదినం, ఇలాంటి వ్రతాలప్పుడు పూజలప్పుడు ఇటువంటిప్పుడు మనం భార్యాభర్తలు కడవ కలవకూడదని చెప్తాం. అలాంటిది ఈరోజు అమావాస్య ఉంది కాబట్టి కలవకపోవడం మంచిదే, అంతే తప్ప పంచగ్రహ కూటం వల్ల ఈ ప్రమాదం అనేది మాత్రం అబద్ధం. ఇది నేను చెప్పాలనుకున్న విషయం. ఎందుకంటే ప్రతిసారి ఈ పంచగ్రహాలు పంచ అనేది మీకు చెప్తున్నాను కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని తప్ప ఈ రాశి వారికి అనుకూలవంతమైన ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, ఆత్మస్థైర్య, బంధుమిత్రుల కలయిక, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి పొందుకోవడం, ఉద్యోగుల లాభాలు, విద్యలో రాణింపు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోడు విద్యను సుపరిశ్రమల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంగా శుభస్థితి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్కి అనుకూలత, రైతులకి పంట లాభం, రాజకీయ రంగుల అభివృద్ధి, పూలు పడుకులు పండించే వారికి లాభాలు, అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, వస్త్ర లాభం, సువర్ణాభరణ ప్రాప్తి, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీపై అభివృద్ధి పొందుకోవడం, ఇవన్నీ కూడా బలంగానే కనపడుతున్నాయి. మరి స్వామి కొంతమందికి ఇందాక అమావాస్య రోజు మత్స్యకారులు సముద్రంలో వెళ్ళొద్దన్నారు కదా, ఆటుపోటు అన్నారు కదా, మరి ఈ రాశి వారికి ఎలా బాగుంటుంది? పాయింట్ క్వశ్చన్ అడగాలి. ఇక్కడ ఏమిటంటే అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు, అంటే గజ ఈతగాలు అంటారు కదా, వారు మాత్రం తప్పకుండా వెళ్ళండి. దానివల్ల ఏం ప్రయోజనం? ఎందుకంటే ఎటువంటి తుఫానైనా తట్టుకోగలిగే శక్తి కొంతమంది మత్స్యకారులకు ఉంటుంది. అది భగవంతుడు ఆ సముద్రం ఇచ్చినటువంటి వరం వాళ్ళకి. ఎంత బయట గజ ఈతగాలైనా సరే జారులతో మనం ఈత కొట్టలేము, అది ఇంపాసిబుల్. కాబట్టి అటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ కొత్త వాళ్ళని తీసుకెళ్ళకండి చెప్పడం నా ఉద్దేశం. అంటే ఇప్పుడిప్పుడే జాలరీ వృత్తిలోకి వస్తున్న వారు వెళ్ళకండి చెప్తున్నాను. ఆ విషయాన్ని ఆలోచించండి. బట్ అందరికీ కూడా అనుకూలంగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. వీరికి భగవంతుడి భాగ్యాక్షలు బలంగా ఉన్నాయి. వీరికి ఉదయం ఇరంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతుందండి, జాగ్రత్త. డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండండి, అధిక ఖర్చులు నియంత్రించండి. పనికిమాలిన వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, కుటుంబ రహస్యాలు చెప్పడం వల్ల మీరు ప్రమాదంలో పడతారు. అలాగే విద్యా ఉద్యోగస్తులకి, విద్యార్థినులకి ప్రమాదం. అల్పమైనటువంటి ప్రేమ కలాపాలు మిమ్మల్ని పక్కదావ పట్టిస్తాయి. ఇప్పుడే ఇంటర్మీడియట్లోకి వచ్చారు, ఇంటర్మీడియట్ అప్పుడే లవ్ కావాలి మీకు. ఇప్పుడే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లేదా బీటెక్ ఫస్ట్ ఇయర్, అప్పుడే మనకి ఫోర్త్ ఇయర్ వచ్చేసి మిమ్మల్ని ర్యాంక్ చేస్తాడు. ఫస్ట్ లుక్లోనే మీకు లవ్లో పడిపోతారు. ఇది లవ్ కాదండి, ఇన్ఫాచ్యునేషన్. నీ జీవితం అనేది ఒకటి ఉంది, ఈ 4 సంవత్సరాలు కష్టపడి అమ్మా నాన్నలు కష్టపెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుతో పబ్బం గడుపుకుంటూ ఫీజులు కట్టుకుంటూ వారి యొక్క గౌరవాన్ని కాపాడడానికి 4 సంవత్సరాలు కష్టపడి ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నటువంటి భావన ఉండాలి. ఆ స్థాయికి వెళ్ళి అక్కడ మనం నిరూపించుకొని అప్పుడు నువ్వు ప్రేమిస్తావా, ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటావా నీకు తెలిసిపోదు అప్పటికి. తప్ప ఇప్పుడు ప్రేమలో పడి చదువున శ్రద్ధ చేసి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇద్దరు నాశనాన్ని కొని తెచ్చుకునే ప్రక్రియలో భాగం. ఇది ఈరోజు అటువంటి ప్రలోభాలకి లోనే అవకాశం. మద్యపాన సేవనం వాహన ప్రమాదాలు కలిగించడం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం, అక్రమ సంబంధాలు ఇబ్బంది పెట్టడం, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగించడం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజుపడిన నష్టాలు, రాజకీయ నాయకులకి ఇబ్బందులు తప్పకపోవచ్చు, కళాకారులు క్రీడాకారులకి స్వదేశంలో కానీ విదేశాల్లో కానీ కళా ప్రదర్శనలో క్రీడా ప్రదర్శనలో అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అలాగే వస్తువులు పోగొట్టుకోవడం,
ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపార నష్టాలు. సోషల్ మీడియా, సాధ్య దళిస్ట్ల వారికి ఇబ్బందికర వాతావరణం. సీనియర్ సిటిజన్స్, మహిళా వాళ్ళు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిస్థితులు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసని కర్మాగారంలో నష్టాలు పొందుకోవచ్చు. అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, విద్యలో శ్రద్ధ పెట్టండి, పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయకండి, సువర్ణ వజ్రాభరణాలు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వస్తువులు పోగొట్టుకోవడం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం, అగ్ని ప్రమాదాలు పడే అవకాశం. రసాయన కర్మాగారం జాగ్రత్తగా ఉండండి. కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండండి. ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష్ చెప్పడం నష్టం. నర్సరీ తోటలు, పూజ ఆది వ్యాపారంలోనూ ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. కన్సల్టెన్స్ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. తల్లి గారికి అనారోగ్య సూచన జాగ్రత్త. పితృసంబంధ వర్గాల నుంచి దుర్వార్తా శ్రవణం. ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి ఏం చేయాలి తప్పించుకోవడానికి? తప్పకుండా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆరాధన చేయడం, శివుణ్ణి ఆరాధన చేయడం, అభిషేకం చేయడం, ఎవరికైనా అన్నదానం చేయడం, ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురికో అన్నదానం చేయండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలంట. సో వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. తప్పకుండా ఈ రాశి వారు భగవత్ కృపాకటాక్షలు పొందుకునే ప్రయత్నాన్ని చేయండి. వీరికి ఉదయం 10:45 నుంచి 11:55 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించి మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకర ఆనంద యోగం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం బాగా కనపడుతోంది. పెద్ద పెద్దటి అనారోగ్యాలైనా సరే ఈరోజు ఎందుకో మరి భగవంతుడి అనుగ్రహంతో కావచ్చు పూర్తి స్థాయి ఆరోగ్యవంతులుగా మారే అవకాశం. ఒకవేళ శస్త్రచికిత్సకు వెళ్తున్న వారైనా సరే శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ ఉద్యోగం కానీ దొరికేటువంటి అవకాశం. విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగస్తునికి ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలచుల వరలాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్టయోగం, రైతన్నలకి పంటలాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. స్వదేశంలో, విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేయగలిగే అవకాశం ఉంటుంది. పితృ సంబంధ వర్గాల నుంచి శుభవార్త వినడం, తల్లిగారికి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, సోదరులతో సఖ్యత, కుటుంబ తగాదాలు తగ్గిపోవడం, సమసిపోవడం, పూర్తిగా సమస్యలు తగ్గిపోతాయి. అలాగే కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం, గృహయోగము, పొలం లాభము, సంతాన లాభము, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక లాభాలని, విద్యాభివృద్ధిని, విదేశీయానాన్ని పొందుకునేటువంటి అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. లాటరీ లెవెల్లో జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలత. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇదంతా కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందకరమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.